संगारेड्डी जिल्ला मुगुडंपल्ली मंडलंलो प्राथमिक आरोग्य केंद्रं वैद्याधिकारी डाक्टर सीतारामराजु मात्लाडुतू एंडल तीव्रत पेरिगिंदनी प्रजलंदरू सरैन जाग्रत्तलु तीसुकुंटू तम आरोग्यान्नि कापाडुकोवालनि एप्पटिकप्पुडु तगिन स्थायिलो मंचिनीरु मज्जिग तीसुकुंटू डीहैड्रेशन कु गुरि काकुंडा उंडालनि उष्णोग्रतलु 40 डिग्रीलु दाटाया इल्लु दाटि बयटकु अडुगु पेडिते तप्पनिसरिगा गोडुगु टोपी लांटिवि वाडंडि दीनिवल्ल ओड दिब्बकु गुरि कारु अनि कोब्बरि नीरु निम्मरसं तीसुकुंटे शरीरानिकि लवणालु పొటాషియం లాంటివి అందుతాయని వాతావరణం చల్లగా ఉన్నప్పుడే తమ పనులు పూర్తి చేసుకోండి ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలోనికి వెళ్ళకపోవడమే మేలు అని అవసరమైతేనే ఇంట్లో నుంచి బయటకు రండి తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరో 3 రోజుల పాటు ఇదే తీవ్రతతో కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందువలన మండల ముదంపల్లి మండల ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాల్సిందిగా కోరడమైనది ఏమైనా అత్యవసర పనులు ఉంటే ఉదయం 10 గంటల లోపు సాయంత్రం 4 తర్వాత చేసుకోవాల్సిందిగా కోరడమైనది ఎండలో ఉన్నప్పుడు వారు గొడుగు కానీ తలకి కప్పుకోవడానికి ఏదైనా టవల్ లాంటివి తీసుకొని వెళ్ళి రక్షించుకోవాల్సింది కోరడమైనది అదేవిధంగా వాటర్ బాటిల్ తీసుకోవాలి అవసరం వచ్చినప్పుడు నిమ్మకాయ రసం తాగాలి కొబ్బరి బొండాలు తాగాలి ఎండలో తిరగడం వల్ల చెమట రూపంలో శరీరంలో ఉన్న పొటాషియం సోడియం లాంటి లవణాలు వెళ్ళిపోతాయి కాబట్టి దానివల్ల సోడియం లాస్ అవుతుంటే మెదడు కూడా ఎండ దెబ్బకి తగ్గే అవకాశం ఉండి చక్కెర వచ్చి పడిపోయే అవకాశం ఉంటుంది పొటాషియం రాగడం వల్ల కాళ్ళ నీరసం వచ్చి దానివల్ల కూడా కింద పడిపోయి కాళ్ళ నీరసం రావడం అవసరం ఉంటుంది కాబట్టి వీటి వలన రక్షించుకోవడానికి తరచుగా నిమ్మకాయ రసము కొబ్బరి బొండము మజ్జిగ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఎన్ఎంల దగ్గర ఆశాల దగ్గర వద్ద దొరికే ఓఆర్ఎస్ ప్యాకెట్ను 1 లీటర్ నీళ్ళల్లో కలుపుకొని తరచుగా తీసుకోవాల్సిందిగా కూడమైనది ఎండలో బాగా తిరిగినటువంటి పరిస్థితుల్లో ఉండి ఒకవేళ తల తిరిగినట్టు ఉండి వాంతులు వచ్చినట్టు ఉండి నీ చాలా నీరసంగా ఉంటే వెంటనే మీ దగ్గరలో ఉన్న ఏఎన్ఎంను కానీ సంప్రదించాలి లేదా అందుబాటులో ఉన్న అతి దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాల్సిన కోరమైనది ఇంకా ఈ ఎండలు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న ప్రకారం ఇంకో 10 రోజుల వరకు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నది కాబట్టి ఈ 10 రోజులు అతి జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరడమైనది.